ओम श्री गणेशाय नमः, ओम श्री सरस्वत्यै नमः, ओम श्री हनुमते नमः, ओम श्री हयग्रीवाय नमः। सत्संग अभिलाषुलैन आत्मस्वरूपुलंदरू शुभोदयम्। ईरोजु जून 4 2021 संवत्सरमु मरियु प्लवनाम संवत्सरमु उत्तरायणमु वैशाख बहुला दशमी शुक्रवार। ईरोजु उत्तराबाध नक्षत्र रात्रि 11:09 वरकु तदुपरी रेवती नक्षत्र वस्तु मरी दुर्मुहूर्त उदय 8:04 मोदल 8:54 वरकु पुनर्दुर्मुहूर्त मध्यान 12:20 मोदल 1:10 वरकू उ उद्यम उदय 8:01 मोदल आ उदय 9:43 वरकु। శ్రీ ఆంజనేయ స్వాముల వారి జయంతి అనగా ఈ రోజు హనుమ జయంతి మహా పర్వ దినము కాబట్టి అందరూ కూడా ఆయక ఆంజనేయ స్వామి ఆశీస్సులతో సకల కార్యములు సిద్ధింపు చేయగోరుతున్న కోరుతారని ఆయక భగవంతుని ప్రసారా ప్రార్థిస్తూ ఈ రోజు రాశి ఫలాలు చెప్పుకుందాం। మేష రాశి, మేష రాశి వారికి ఈ రోజు శరీర పీడ, ద్రవ్య నష్టము, అనారోగ్యము, మానసిక బలహీనత, అనేక రకమైన ఆలోచనల్లో మనసు వికలంగా ఉంటుంది। కాబట్టి వీరు ఈ రోజు ఈ అరిష్టాలు దొరకడానికి ఏదో లక్ష్మీ మంత్రం చదువుకోండి। ఓం శ్రీం లక్ష్మీ నమః అని గాని అష్టలక్ష్మీ మంత్రం ఏదో ఒకటి, చాలా లక్ష్మీ మంత్రాలనే ఏదో ఒకటి అగా 8 సార్లు చదువుకోండి, ఆ శుభ ఫలితాలు కలుగుతాయి। తరు శుభ రాశి వారికి ధనలాభము, కార్యాచరణ లాభము, ఏదైనా పని మొదలు పెట్టింటే ఈ రోజు కావడము, లేదా మీరు చాలా రోజుల నుంచి ఎప్పుడు మొదలు పెట్టాలనుకుంటే అది ఈ రోజు మొదలు పెట్టండి। మీకు అనుకూలంగా కూడా మారడానికి చాలా ఆస్కారం ఉంటుంది, మరియు దానిలో అభివృద్ధి కలుగుతుంది। శ్రేయోభిలాషుల సహకారం మీ చుట్టుపక్కల మిత్రులు అనండి, బంధువులు అనండి, ఇంట్లో వాళ్ళండి, అందరూ మీరు చేసే పని సహకారము అందించి మీకు ముందు పోవడానికి చాలా తోడ్పడతారు। మరియు మిథున రాశి వారికి ఇష్ట కార్యములందు అనుకున్న ఇష్ట కార్యములందు వ్యయము అనుకున్న కార్యములు సాధిస్తారు, అందరి సహకారం పొందుతారు, చేసే పనియందు ఆనందము ఉత్సాహం కలుగుతుంది। తర్వాత కర్కాటక రాశి వారికి వీరికి స్వజన సహకారం తక్కువ, మన వాళ్ళు వీళ్ళు సాయం చేస్తారు, వాళ్ళతో ఏదైనా పని చేసుకుందామంటే ఈరోజు సహకారం ఉండదు, మరియు చేయి కార్యం ఆలస్యం అవుతుంది। ఈ సమయంలో మనం కంప్లీట్ చేసుకుందాం అనుకుంటే అది ఇంకొంచెం ముందుకు పోతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి। కాబట్టి మిగతా వాళ్ళతో మాట పెట్టుబడులు కలిగి ఇబ్బందులు కలుగుతాయి। కాబట్టి ఇవన్నీ తొలగడానికి ఏదైనా దుర్గా మంత్రం చదువుకోండి, లేకపోతే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయి విచ్చే అన్న మంత్రము 9 సార్లు చదువుకోండి, అమ్మవారి అనుగ్రహంతో మీకు కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది। మరి సింహరాశి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల, మందులు సరైన సమయానికి వేసుకోండి, తర్వాత అనారోగ్యాన్ని కలిగించే ఈ యొక్క భోజన విషయంలో కానీ ఆ విషయంలో కానీ ఉండకుండా ఈరోజు స్థిమితంగా ఉండవలను। తర్వాత ప్రయాణం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల, సాధ్యమైనంత వరకు ప్రయాణాలను వాయిదా వేసుకుంటే కూడా మంచిది। మరియు కన్యారాశి ఉద్యోగంలో విన్నతి, ఇంక్రిమెంట్లు రావడము, అధికారులు పోవడము, మనకు రావాల్సిన ఏదైనా ద్రవ్యం చేతి కన్నడము, చేసే ప్రయత్నాల్లో శుభ ఫలితం పొందడము, ఈ ఇల్లు కొనాలా ప్లాట్ కొనాలనుకున్న వాళ్ళు ఈరోజు దాని ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కూడా కలుగుతాయి। తర్వాత తులారాశి, ఈ తులారాశి వాళ్ళకి ధనలాభము, శరీర సుఖము, సన్మానములు, దేవతా దర్శనము, సంతోషము, విలాసమైన జీవితాన్ని కూడా వీళ్ళు కలపడానికి ఈరోజు కలుగుతుంది। మరియు వృశ్చిక రాశి వారికి వీరికి భయం చే ఆందోళన కొంచెం నష్టము,
మానసిక క్షోభ కలుగుట మానసిక బాధ కలుగుట ఏదో వైరాగ్య భావన పొంది ఎలా జరుగుతుంది జీవితం అనే భావన కొంతగా ఉంటుంది కాబట్టి వీళ్ళు ఈ రోజు ఇంత ధ్యానం చేసుకోండి ఏదో ఉదయం పొద్దున 15 నిమిషాలు రాత్రి పడుకునేటప్పుడు కూడా యోగముద్ర వేసి ఓ 15 నిమిషాలు ధ్యానంలో ఉండండి మీ మనసు మీ ఆధీనంలో ఉంటుంది మరియు ధనస్రాసు వాళ్ళకి వీరికి మానసిక చాంచల్యత బంధు విరోధము చేయు కార్యములందు అపజయము కలుగును కాబట్టి వీళ్ళ కొద్దిగా గ్రహబలం తక్కువ ఉంది కాబట్టి మీరు దక్షిణామూర్తి స్వామి యొక్క మంత్రం చదువుకోవడము లేదా దక్షిణామూర్తి స్వామి దేవాలయ దర్శనం చేసుకుని అర్చన చేయించడము చేసుకోండి మరియు మకర రాశి వీరు గతంలో చేసిన కార్యముల వలన దాని ఫలితము ఈరోజు సంభవించడం కానీ లేకపోతే ఏదైనా మనం పని చేయాలని ఈరోజు ప్రారంభిస్తే భవిష్యత్తులో ఈరోజు ప్రారంభించిన దాని శుభ ఫలితాలు అప్పుడు పొందడం కానీ ద్రవ్య లాభము తర్వాత ప్రశంసలు తర్వాత కొత్త వస్తువులు కొనుట ఇవన్నీ కూడా ఈ రాశి వారికి జరుగుతాయి కుంభరాశి వారికి వీరికి మనసుకు బాధ కలిగించే ఏదైనా గాని వార్త వింటారు బంధువుల సంబంధించి కావచ్చు మిత్రుల సంబంధించి కావచ్చు ఎవరికైనా కూడా స్వల్ప దేహపీడ ధన వ్యయం కలుగును అనుకోకుండా నష్టం ధనం నష్టపోవడం లేకుంటే అనవసరంగా ఏదో ఖర్చుకు డబ్బులు ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఈరోజు ఓం నమో హనుమంతాయ నమః అనే మంత్రాన్ని ఆ 11 సార్లు జపిస్తే మీకు కొంత మార్పు ఉంటుంది మరియు మీనరాశి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అందరూ కూడా చాలా ఈరోజంతా కూడా చాలా ఆనందంగా గడిచిపోతుంది అందరితో మిత్రులతో బంధువులతో కూడా కలిసి గడుపుతారు మానసిక ఆనందం పొందుతారు ఆ దూరం నుంచి మంచి మంచి వార్తలు కూడా వింటారు కాబట్టి ఈ మీనరాశి వారికి ఈరోజు ఆరోగ్యకరమైన దినముగా భావించవచ్చును సర్వే జనా సుఖినః భవంతు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి